నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ మీకు ఈరోజు తెలియజేస్తున్నది ఏమిటంటే ఆ పరమేశ్వరుడు పరంధాముడు రోకలక్షకుడు భక్తయుడు యొక్క కోరికలు తీర్చే ఆ పరమాత్మ పరమేశ్వరుని గురించి పరమేశ్వరుడు యొక్క అభిషేకము మరియు రుద్ర హోమము మరియు రుద్రాభిషేకము మరియు నమ్మక చెమ్మక సూక్తాలు హోమము మరియు అభిషేకము చేసుకున్నట్లయితే ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు తగ్గుతాయి రోగాలు తగ్గుతాయి అనారోగ్యం నుంచి కోలుకుంటారు సంపూర్ణ ఆరోగ్యము ఆయుష్ పెరుగుతుంది అలాగే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి సకల కళలకు సకల విద్యలకు అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు చతుర్వేద పారంగతమైనటువంటి సర్వమంత్రతంత్ర పంచభూతాత్మకుడు పరమేశ్వరుడు యొక్క అద్భుతమైనటువంటి నామాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం ఈ నామం వలన మనం చదవడం వలన మనం పెంచుకుంటున్న టువంటి పక్షులు కానీ మరియు జంతువులు కానీ కుక్కలు కానీ ఆవులు కానీ మరియు సునకాలు కానీ మరియు ఆవులు కానీ గోవులు కానీ మరియు అన్ని జీవులు ఈ మంత్రం మనం చదువుతుండగా వాటికి శక్తి పెరుగుతుంది మరియు అనారోగ్యం తగ్గుతుంది మరియు మనకు కూడా అనారోగ్యం అది తగ్గుతుంది ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి కల్మషం పోతుంది మరియు కాలుష్యం అనేది తగ్గుతూ ఉంటుంది జంతువులకు ఉన్నటువంటి అనారోగ్యము మరియు మనం జపిస్తున్నాం కనుక ఈ నామాన్ని మన మనకి సర్వ రోగాలు హరింపజేసి చక్కగా ఉండగలదు మరియు సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు తన యొక్క ధ్యాన శక్తితో మనకి ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదిస్తాడు మనశ్శాంతిని కూడా ప్రసాదిస్తాడు సకల కళలయందును శక్తిని కళని మనకు అందిస్తాడు కనుక ఈ అద్భుతమైనటువంటి పరమేశ్వరుని యొక్క సదాశివుని యొక్క కైలాసనాథుడు మరియు శ్మశానాధీశుడు అయినటువంటి పరమేశ్వరుని యొక్క నామాన్ని మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాము ఆ మంత్రము నామం ఏమిటంటే ఓం చర్మిణే నమః ఓం చర్మిణే నమ ఓం చర్మిణే నమః ఓం చర్మిణే నమ ఈ అద్భుతమైనటువంటి పరమేశ్వరుని యొక్క నామాన్ని మంత్రాన్ని మీ మందిరంలో శివుని యొక్క చిత్రపటం కానీ చిన్న శివలింగం కానీ ఉన్నట్లుంటే అభిషేకం చేసుకోండి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి చిత్రపటం ఉన్నట్లుంటే దీపారాధన చేసి పుష్పాలతో పూజ చేయండి మరియు పరమేశ్వరుని యొక్క చిత్రపటానికి గంధము మరియు కుంకుమ పసుపు మరియు భస్మము వేసి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందండి అలాగే బెల్లముక నైవేద్యం పెట్టండి అలాగే పూలు పళ్ళు కూడా పూలతో పూర్తి చేసి పళ్ళు నైవేద్యం పెట్టండి అలాగే కర్పూరహారతి ఇవ్వండి మూడు సార్లు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందండి కనుక అద్భుతమైనటువంటి పరిహారాన్ని మీరు పాటిస్తారని ప్రతి సోమవారం కూడా సదా పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలగాలని ఆయన మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు సంతోషము ఆరోగ్యము ఆయుష్ మీకు కలగజేయాలని సకల మనోకామ్యాలు మీకు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం కనుక ఈ పరిహారాన్ని పాటించండి సదా పరమేశ్వరుని అనుగ్రహం పొందండి కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ నమస్కారం